కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు తెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంత నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం విలువుంటుందా మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా మన కన్నులలో పొలు ఉండకపోతే చెలిమికి వెలుగుందా గలగల మనిసిరి మూవగా కల తెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం నువ్వు నాలాగానే నీలాగా కనిపించడమే సత్యం నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం కాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు తెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే టీచర్ నానరెడ్డి గారి జ్ఞాపకార్థం నా మా నాన్న పేరు మీద అంటే పుస్తకాల దగ్గర దొరికిందండి. ఆ పుస్తకాలు అయితే కొన్ని ఏళ్ళుంటాయి చదువుకుంటారు అలాంటి వ్యక్తులు రెడీ చేశారని చెప్పి అనుకున్నాను. నేను చెప్పేది ఏంటంటే మనం మన పార్టిసిపేట్ ఎంత ఉండని పుస్తకాలు కనుక ఇచ్చేస్తే అవి ఒక 15 ఏళ్ళు ఉంటాయి. అవి మనం డొనేటెడ్ బై ద 86 ఎస్ఎస్సీ బ్యాచ్ అని చెప్పి చెప్తే బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశము. దానికి మన వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నాను. నేను కూడా గోడనే చెప్తాను ఏమిస్తే బాగుండదు, ఏమిచ్చినా బాగుండదు. పుస్తకాలు ఇస్తే చదువుకొని బాగుపడితే ఆ పుస్తకాల ద్వారా వాళ్ళ జీవితాలు బాగుంటుంది. మనం ఇచ్చే కుర్చీలు బెంచీలు అవన్నీ తాత్కాలికం, కానీ పుస్తకం అనేది కొన్ని 100 ఏళ్ళు ఆ విద్యార్థికి దోహదం చేస్తుందని చెప్పి నా ఉద్దేశము. ఈనాడు సమాజం దొరికేటువంటి రకరకాల పుస్తకాలు ప్రతి కాంపిటేటివ్ మోడల్లో విద్యార్థులు లభించాలా మార్గంలో పడరు విద్యార్థులు అని చెప్పి నా అభిప్రాయం. దాని కొరకు వేణుగోపాల్ రెడ్డి ఆయన తన తండ్రి జ్ఞాపకార్థం పాఠశాలకి పుస్తకాల వితరణ చేస్తున్నాడు. దాన్ని వాళ్ళ మదర్ గారు అందిస్తారు. చెప్పండి కొట్టు.
వేణుగోపాల్ రెడ్డి ఎక్కడ ఉన్నా మరింత ఉన్నత శిఖరాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజేశ్వరి గారు చెప్పిన పాఠశాల మాస్టర్ కి పుస్తకాలు అందజేయబడ్డా సరే సార్ మీరు ఎవరైనా తీసుకోండి అని చెప్పన్నారు. పాఠశాల విద్యార్థి ఏ ఉపయోగమో చర్చించి పుస్తకాలు మళ్ళీ సప్లై చేస్తాం సార్ మీకు. అలాగే పాఠశాలకు మన ఎన్ఆర్ఐ బి మురళీధరెడ్డి గారు వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం అనుకోండి, ఆయన యొక్క జ్ఞాపకార్థం అనుకోండి, కుర్చీలు లేవని హెడ్మాస్టర్ చెప్తే వెంటనే ఒక 8 కుర్చీలు పాఠశాల రెడీ చేసినాడు. ఇది కూడా అష్టదాయకం. ఇక్కడ వచ్చిన మిత్రులకు ఏం తెలియజేస్తున్నానంటే మనం ఎంతైనా కాంట్రిబ్యూషన్ చేద్దాం, మనం అక్కడ చదువుకొని బాగుపడినాం కాబట్టి ఎంతో ఇంతో సరే మనకు ఎంత జ్ఞానం వచ్చిందో తర్వాత మన పిల్లలు బాగుపడినారు ఈ సార్లు మనకు జ్ఞానం ఇచ్చినారు కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క పుస్తకం ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశము. దాన్ని మనసులో తీసుకొని తర్వాత కాలంలో పాఠశాలకు మనం వితరణ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రాజెక్ట్ మన టెన్త్ క్లాస్ మన స్కూల్ మన ఊళ్ళో మంచి క్లెవర్ అయిన ఫాదర్ లేనందుకు మన మురళీధర్ తరఫున 5000 అమ్మాయి కూడా జరుగుతుంది. ఇక్కడ సభను అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలుపుకుంటున్నాను. మీరు ఇలా ఎప్పుడో 1986 మీరు మీ గురువులను సత్కరించడమే కాక మీరు చదివిన పాఠశాలకు ఏదో ఒక చేతనైనంత సాయం చేసి పాఠశాలను ముందుకు నడిపించాలనుకున్న ముందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను కానీ పాఠశాల ఇప్పుడు కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ అంతా చులకనగా తెలుగు చదువుతున్నారు అనుకుంటారు కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలంత నాలెడ్జ్ ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు కూడా చెప్పే చెప్పలు అంటే చాలా బాగా 4 సంవత్సరాల క్రితం ఎస్ఎస్సీలో చదివిన ఒక అక్క ఎస్ఎస్సి మార్కుల ద్వారా ఒక అక్క 3IIITలో కూడా సీటు లభించింది. అక్క ఇప్పుడు బీటెక్ లాస్ట్ ఇయర్ కూడా చదువుతుంది. అక్క పేరు చేసుకోవాల మన 2020 కరోనా ఇయర్లో కూడా 4-5 మందికి 10/10 మార్కులు రావడం జరిగింది. ఇప్పటికీ స్కూల్ స్ట్రెంత్ చాలా బాగా పెరుగుతూనే ఉంది. మన కూడా అడ్మిషన్స్ చాలా బాగా వచ్చాయి. ఒకరోజు 30-40 అడ్మిషన్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా మా స్కూల్కి ఏదైనా సాయం చేయాలా, మన స్కూల్కి మనమే నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే మన స్కూల్లో మరమ్మతు చేసిన అవసరం చాలా ఉంది. వాన పడితే క్లాస్ రూమ్స్లో నీళ్లు కారుతున్నాయి, తాగడానికి కూడా నీళ్ళు అంతగా లేవు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను కృతజ్ఞత మంచిదమ్మా. మురళీధరెడ్డి అమెరికా గారు నీ యొక్క విద్యా ప్రోత్సాహానికి చాలా శక్తివంతంగా సహాయం చేస్తున్నారు. ఇది సరస్దేవి నీకు ఇచ్చిన కానుక దీన్ని ప్రోత్సాహంగా చేసుకొని మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్యాచ్లో ఉన్నప్పుడు కూడా సో ఇంటర్వ్యూలో మేము వెళ్తే ఇంటర్వ్యూలో ఎక్స్పెన్స్ అంతా మురళీధరెడ్డి గారు పెట్టేవాళ్ళు. మురళీధరెడ్డి రామగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరు. ఓకే మురళి, థ్యాంక్ యూ చాలా ప్రోత్సహించావు అమ్మాయిని. ₹8 వితరణ చేశారు. దాన్ని కూడా పాఠశాల గ్రంథాలయ పుస్తకాలు కానీ ఇతరత్ర వినియోగిస్తామని చెప్పి సర్వాముఖంగా తెలుపుతూ హెచ్ఎం గారికి ఫోన్ చేసింది. ఆ అమౌంట్ కూడా మీరు కొన్న ప్రకారం పుస్తకాలు గురించి ఏదో చేస్తుంది. అలాగే మన మిత్రులు అందరి యువత కలిగిన వారికి సాయం చేశారు.
అందరి పేర్లు అంటే చెప్పలేకపోతున్నందుకు వేరే విధంగా అర్థం చేసుకోవాలి. నరసింహాచార్య గారు ఒక 10 సబ్జెక్ట్, మన మధ్యే రెడ్డి 5 సబ్జెక్ట్, ఇలా ప్రతి ఒక్కరు వారికి తగిన సహాయం ఇచ్చి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సార్, మీ యొక్క అభిప్రాయం తెలియజేయవలసిందిగా నరసింహిగా కోరుతున్నాము. పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి కార్ మా ప్రియమైన విద్యార్థులు విద్యార్థినులు ఏమైనా ఉంటే లోకల్ పీపుల్స్ అందరికీ మరియు నాతో ఉన్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి యొక్క అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే ఇది పెద్ద కార్యక్రమం, ఎన్నో రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం కోసం గోవర్ధన్ రెడ్డి అని పురుషోత్తం రెడ్డి అని వీళ్ళెల్లా చాలా ప్రయత్నం చేసి ఆఖరికి కర్నూలులో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం సార్. ఇక్కడ మా ఆచార్యర్స్ 1926-27 ఉన్నారు. ఎప్పటికే కానీ అకాడమిక్ ఇయర్ను 1986-87 ఉండాలి. మా కుసుమోహన్ గారు చెప్పాలి, ఎందుకంటే ఈ టీచర్ బట్ ఎవ్రీథింగ్ ఈ నోస్ కాబట్టి ఆయన చెప్పాలి. కొద్దిగా అకాడమిక్ సెర్చ్ చేయాలి. ఈసారి ఎప్పుడైనా ఎప్పుడే కానీ అకాడమిక్ ఇయర్ 1986-87 ఉంటుంది. 20 ఉండాలి. అయితే మీరు ఏం చేసేస్తే 26 అయితే ఆయన ఇక్కడ ఇంకొకటి అంటే దీన్ని మళ్ళా వేరే దగ్గర అనుకో ఇంకొకటి చిన్నది మనం ఈ చేసే కార్యక్రమం నేను ఒకటి గోవర్ధన్ రెడ్డి గారి కన్నా నాకు ఫోన్ చేస్తే గోవర్ధన్ రెడ్డి మీరు ఇంత చేస్తున్నారు కదా మన స్థానికంగా పెట్టింటే బాగుంటుందా అని అన్నా. అంటే లేదు సార్, అందరూ ఇక్కడనే అనుకున్నాం అని మంచిది. మేము అతిథులం, మాకు కన్వీనియంట్ ప్లేస్ అయితే ఏంటంటే సారీ ఇక్కడికి వచ్చినాం సార్. ఒకటి బాబు మీరందరూ కూడా భవిష్యత్తులో ఇంకా బాగుండాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను యాక్చువల్గా 1976 సెప్టెంబర్ 28 నేను ఒల్లూరుకి వచ్చాను. అప్పుడు నేను పిచ్చారెడ్డి అప్పుడు మీ ఒల్లూరులో అప్పేడు 10th ఫస్ట్ బ్యాచ్ 1976 అంటే 75 మార్చి పరీక్ష రాసింది. నేను 76 సెప్టెంబర్లో మా అమ్మను కాశీపాండే కలెక్టర్ ఇద్దరికి ఆడలిచ్చింది. నేను ఆర్ట్స్ గ్రాడ్యుయేట్, పిచ్చారెడ్డి మ్యాథ్స్ గ్రాడ్యుయేట్. మేమిద్దరం రావడమే ఆ పరిగతులది 76 స్టార్ట్ అయింది. ఎందుకంటే ధర్మారం, మానపాలు అవెల్ల స్కూల్ ఉన్నాయి. మన యొక్క మీ గ్రామస్థుల కృషి వలన 50,000 డిపాజిట్ చేస్తే ఆ 50,000 నుంచే మా ఇద్దరికి 4 నెలల జీతం ఇచ్చింది 175 రూపాయలు. ఇక జనవరి 77 మాకు రిక్లైర్ అయిపోయింది గవర్నమెంట్ కలిసి. అక్కడ నుంచి నేను 81 చివర డిసెంబర్ వరకు ఉన్నాను. 82 అంటే అందుకని ఇక్కడ ఏమైందంటే ఒక బ్లాక్ ఏర్పడింది. 81-86 బ్యాచ్ అంటే నా స్టూడెంట్స్ యాడర్ అప్పుడు అంటే నేను 81 చివరి లక్ష్యం ఉన్నవని కాబట్టి వాళ్ళందరూ 6th క్లాస్ ఆర్ 7th రౌండ్ అందుకని 10th 9th నాకు టచ్ లేదు. దీనిలో ఎక్కువ టచ్ ఉన్నటువంటిది ఒక కంబాయి సార్. కంబాయి సార్ పూర్తి నేను చెప్తా కంబాయి సార్ ఎందుకుంటాడంటే 86 20 నా దగ్గరికి వచ్చింది కలవకూరు. అది ఇనిషియేటివ్లో వెంకటావరం ముఖ్యమంత్రి డివిజన్ మార్చాలని అత్త నాకు కలవకూరలో వచ్చింది. ఆ నుంచి గాంధీ స్కూల్లో వచ్చింది పొలా అట్లా మేము కోమర్పర్స్ రెండు స్కూల్లో పనిచేసింది. మేము మిగతా మా యాదగిరి సార్ కానీ రామ్ సార్ అని మేము చిన్న స్కూల్లో ఉన్నాడు. మా నర్సన్న నా తోటి ఎంబీఓ ఈయన నేను ఉన్నప్పుడు ఇంటి పరీక్ష అప్పుడు వచ్చాడు. నేను వెళ్ళిపోయాక 3 సంవత్సరాలు ఉండలేము. అది సార్ పరిస్థితి. మీరందరూ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు నాకు చాలా సంతోషం. ఇంకొకటి నాకు ఒల్లూరు వేణుగోపాల్ సార్ దయలేము అని విచిత్రమైన ఒక మిరాకల్ జరిగింది. నాకు ఎట్లా అంటే నేను 2002 ఎంఈఓ 13 వరకు ఉన్నాను. 11 ఎంఈఓ చేసిన వాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ లేదు. నేను ఏంటంటే 11 ఎంఈఓ చూడండి ఇక్కడ సార్ నేను తేడా
చూసుకున్నాను. అంటే నా యొక్క అయితే ఇక్కడ ఎవరు చేయలేదు. 2009 కొల్లూరుకి వెరు వెరిఫికేషన్ ఆఫీసర్గా వచ్చింది. 2009 అంటే 64 మండలాలు ఇన్ని గ్రామ పంచాయతీలు ఉన్న కరెక్ట్ ఒల్లూరికి రావడం ఎక్కడ మండలి అది నేను అనిపించింది. ఏంటంటే మా ఎంపీఓ మా ఎంఆర్ గారు అంటే మాది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ టీచింగ్ పోస్ట్ కాదు మరి ఎంపీఓ ఏమన్నారంటే సార్ మీరు అక్కడ పనిచేసింది కదా మరి ఎట్లా కాపుతున్నాం అంటే సార్ ఆర్డర్స్ నా దగ్గర ఎంఆర్ ఉంది కదా ఓ ఎంఆర్ దగ్గర ఇద్దాం 5 రోజులు ఆర్డర్ ఇచ్చేవాడు. ఎందుకంటే అక్కడ ఇంద్రామయ్యలు వెరిఫికేషన్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ వెరిఫికేషన్ వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ విడోస్ పెన్షన్ వెరిఫికేషన్ వచ్చిన ఇంకా నా సాయంత్రం ఆగస్టులో వచ్చిన 2009 అప్పుడు సర్పంచ్ శేఖర్ రెడ్డి కొల్లమ్మ సర్పంచ్ రిజర్వేషన్ ప్యాకెట్ మొత్తం మా శేఖర్ రెడ్డి గారు వచ్చినాం. వచ్చిన సాయంత్రం బాగా పడుతుంది అందరూ ఆ గ్రామ పంచాయతీ వస్తున్నారు. ఏం సార్ శ్రీశైలం సరస్వతి కదా సార్ డిపార్ట్మెంట్ మారిందా ఏం కదా నేను మా కూర్చుని ఆ సాయంత్రం వాళ్ళు కూర్చొని 3 రోజులు ఉన్నాం. 3 రోజులు వెరిఫికేషన్ కొద్దు చేసిన తర్వాత 4వ రోజు విషయమే 3వ రోజు సాయంత్రం ఏమైందంటే రమేష్ గౌడ్ అని అప్పుడు టీడీపీ మండల ప్రెసిడెంట్ నా స్టూడెంట్ మీకు తెలిసిన చోటు బోయలే సార్ మీరు అక్కడనే రాస్తున్నారన్నీ వినిపించుకుంటారని అడిగారు. సార్ మీరంతా అక్కడనే రాస్తున్నారు మా ఏరి రాలేదు రావాలి సార్ అని. ఇక నేను 3 రోజులు దిగుతుంటే నా వెనక 30-40 మంది ఎందుకైనా 50 ఇల్లు తగ్గిపోతావు 50 పేషన్ ఎత్తేస్తారు నేను ఎంత ఎత్తేస్తా నేను పనిచేసిన నేను ఉన్న ఊరు అందరు నా ఆయన 30 మంది ఎంతో సార్ రెవెన్యూ అంటే కానీ నేను రెవెన్యూ వాళ్ళు ఏమనుకుంటున్నారు సఖ్య రామరెడ్డి కదా సార్ మీరు ఏమన్నా డిగ్నిటీ డిపార్ట్మెంట్ కదా ఏం సార్ ఇక్కడ ఇక్కడ ఎప్పుడేసి వచ్చారు మీకు లేదు కదా టీచర్స్ కదా లేదు సార్ నేను రెవెన్యూను అందుకని చేసింది అని అంత చేసినాక 3 రోజులు సాయంత్రం రమేష్ నైన్ సార్ మీరు అక్కడే చేసినప్పుడు మాకు చక్క చేయలే అంటే వారు నేను నియర్ లాస్ట్ వచ్చేసి చేసి మేము మొత్తం 3 రోజులు కార్యక్రమం తీసుకొని బస్ స్టాండ్ స్టేజ్ కాడికి వస్తే వచ్చి ఏమంటాడు ఆ బాబు సార్ మీరు చాలా అన్యాయం చేశారు సార్ నీకు చెప్తే పేర్లు రాస్తుంది అంత అనుకూలం రాస్తుంది మళ్ళీ నీకేం చేస్తుంది మేమంటే దేశం ఆడియో దగ్గర పోయి ఆడియో దగ్గర మా తర్వాత మేము ఆడ కన్సల్ట్ చేస్తున్నాం ఇక్కడ మున్సిపల్ రాత్రి కన్సల్ట్ చేయాలి పోయింది సార్ చేస్తుంటే ఉద్దతి పేపర్లా ఆంధ్రజ్యోతి లాసం ఫస్ట్ పేజ్లా నిక్కు దేవతని దేవర కథలు ఏమి ఓ అని ఇచ్చిన గురించి నెగిటివ్ రాసిన రాసినా మేమేం చేయలేదు మేము అన్యాయం చేయలేదు గ్రామానికి అందరినీ రాసినాం డిస్ప్లే డిస్ప్లే మీద వస్తామని అది సరే ఎందుకు అంటే ఏం చెప్తున్నానంటే 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే గ్రామానికి అందుకోసం నా మా గురువు అనేది ఫస్ట్ ఆఫ్ అయిపోయింది కాబట్టి నాకు చాలా అభిమానం. మీరందరూ కూడా మార్చాలకు కోట్పడాలని కోరుకుంటూ మా మిత్రులకు ఏదైనా నా వల్ల ఆలస్యమైతే సార్ భాష నువ్వు మరుగుతున్నావు నువ్వు అందరి సాయం కోరుకో అంత ఎన్ఆర్ఐ ఉన్నారు వాటికి ఎక్కడ ఎంగా ఎనర్జెటిక్ మా ఊళ్ళు మాట్లాడుతున్నారు అలంపూర్ అంటే డైనమిక్ ఉండాలి అందరు రా ప్రభుత్వ రోగోపాల్ రా గురి అని మాట్లాడుతున్నారు వాళ్ళు గట్టిగా మాట్లాడాలి మీరు గట్టి చేసి స్కూల్ బాగా చేయవచ్చు మరి ఒకసారి పిక్చర్ చేసుకోండి. నాతో పనిచేసినటువంటి నాతో కలిసి పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం గారు. నేను చదువుకొని తక్కువ చదువుకొని మీ స్కూల్కి వచ్చాను. 10th క్లాస్ చదువుకొని 10th క్లాస్ బోధించడానికి వచ్చాను. సరే గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి జాయిన్ అయినా ఒళ్ళు అంటేనే ఒక భయం ఉండేది మొదట్లో సంపి కాలు వేస్తారంట జోక్ కాదు. మా గద్వాల్ డివిజన్ గద్వాల్ ఏరియాలో ఆ టాక్ ఉంది. నేను ముందంటే కుక్క పడుకునే మా నాయన వాళ్ళు 10 మంది మా నాయనకు 4 ఒక పిల్లవాడి నేను ఏ వద్దు నీ ఉద్యోగం వద్దు ఏమో భూమి మస్తుగా ఉంది దాన్ని తీసుకుంటూ వద్దు వద్దు
కాదు 1980లో మీ ఊరికి వచ్చాం కొల్లూరు గ్రామానికి. వస్తే అసలు టీచర్ అంటే ఏదో తెలియదు, టీచర్ ఎట్లా ఉండాలంటే కూడా తెలియదు. వచ్చి ఫస్ట్ అపాయింట్మెంట్ కొల్లూరు. మరి ఆ సార్ కూడా ఫస్ట్ అపాయింట్మెంట్. ఈ సారు చాలా మందికి ఒల్లూరు వల్ల చాలా నేర్చుకున్నాం. ఉపాధ్యాయులు అంటే ఏ విధంగా ఉండాలి, మీరు 85, 86, 87 తెలియదు కానీ మీరు 6th, 7th ఉంటారు. నేను వచ్చినప్పుడు, నేనున్నప్పుడు 83 అక్టోబర్లో నేను కూడూరుకు పోయినాను. అంతవరకు అక్కడ నాకు చాలా అనుభవాలు తిరిగింది. మీ ఊరుకు దిగి నడిచిపోవాలంటే ఏ టాంగా లేదు నడిచిపోవాలి. ఒక్క టాంగా ఎప్పుడో వస్తుండే, అది ఫుల్ అయితేనే పోవాలి. లేదు టాంగా తీసుకొని పోవాలి ఒకటంటే 5 రూపాయలు ఇవ్వాలి. 5 రూపాయలు ఆ రోజుల్లో కొంచెం ఒక్కడ కట్టుకొని పోతాడు సారు. ఏమంటావా బలిసినోడా జనం మాట ఏం పనులు లేదు, ఉద్యోగస్తులు ఏమో నడవనిక రాదు, నడిస్తే ఏమైనా చుట్టుకుంటారేమో అట్లానే వస్తున్నాము అంటే కాదు కాదు సార్, మా ఊర్లో అంతా ఏమనుకున్నావు. ఒకటి ఎన్ని మాటలకు ఒక మాట సారు, రాము సారు, యాదగిరి సారు అట్లా సాయంత్రం అయితే వాకింగ్ కలిసిపోయాను. ఎందుకంటే వాళ్ళు ఊరు మధ్యలో ఉండేవాడు, నేను ఊరు చివరిలో ఉండేవాడు. ఆ స్కూలే నా ఇల్లు, దగ్గర స్కూల్ అంతా దగ్గర. ఎవరు నాకు సంబంధం తక్కువ, నాకు కాలువనే సంబంధం. ఆ కాలువ వాడుకుండే ఆర్డిఎస్ కాలువనా, ఆ కాలువ వాడుకుంటే కాలువలో పడేది గంట 2 గంటలు కాకు ఉదయం సాయంత్రం స్నానం చేసి వచ్చి ఆ స్కూలే. నీళ్ళు ఎండాకాలం వస్తే తాగడానికి, మరి ఇప్పుడు ఏ పరిస్థితి ఉందో తెలియదు. అప్పట్లో చలిపిల్ల తెచ్చుకునేది, పిల్లలు చెప్తే పిల్లల పాపం పెంచేది చిన్నపిల్లలు. సార్ నేను తెస్తా, నేను తెస్తా. దాంట్లో ఈ నాగేశ్వర శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళు అది మధ్యలో ఇంటర్వ్యూ తర్వాత లాస్ట్ పీరియడ్లో సార్ మేము పోయి ఎందుకునైనా నేను చేసుకుంటా. మేము మళ్ళీ రావాలి కదా సార్, మళ్ళీ 2 గంటల స్కూల్కి రావాలొద్దు, మేము చేస్తాం. స్కూల్కి దగ్గరనే ఇల్లు. మొత్తం మీద చాలా అనుభవమైంది, అక్కడ చాలా నేర్చుకున్నాము. అది తర్వాత జీవితంలో నాకు పనికొచ్చింది. తర్వాత నేను 2005 నుంచి మా మిత్రుడు శ్రీశైలం, తను ఏదో గొప్పగా నేనే 11 సంవత్సరాలు అనుకుంటాను, నేను కూడా 11 సంవత్సరాలు ఉద్యోగం చేసినా. 2005 నుంచి 2016 వరకు ఒకటే ప్లేస్లా, ఆయన దేవరకద్ర, నేను పల్లెకర్. 11 సంవత్సరాలు నేను కూడా ఎంపీగా చేసిన, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండానే మా చేతుల విధంగా సర్వీస్ చేసినాం. మొత్తం మీద కొల్లూరు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. యాదగిరి సార్ కూడా ఫస్ట్ అపాయింట్ ప్రకారం, ఆయన నేను ఇద్దరమే అన్మ్యారీడ్ పర్సన్స్, మిగతా అందరు ఉపాధ్యాయులు మ్యారీడ్ అయిన వాళ్ళే. మరి అక్కడ వచ్చిన తర్వాతనే వేణుగోపాల స్వామి పుణ్యం అనుకోండి, ఏ విధంగా అయితే వెళ్ళేది అక్కడ నుంచి జారుకున్నాము. ఈరోజు వరకు మా జీవితాల్లో కూడా సుఖంగానే జీవిస్తున్నాం. ఎంయుగా అయిన తర్వాత కూడా మా కృష్ణమోహన్ అన్నట్టుగా ఒక రాజశేఖర రెడ్డి పట్ల కిందే ఎంజర్లపాడు, ఎంజర్లపాడు, ఎంజర్లపాడు నారాయణపురం రాజశేఖర రెడ్డి అని టీచర్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఆ పిల్లవాడు కూడా స్టూడెంటే. ఒక సుదర్శన్ రెడ్డి ఏమి, రాధాకృష్ణ రెడ్డి ఏమి, కృష్ణమోహన్ ఏమి, ఇంకా చాలా మంది టీచర్లు ఉన్నారు. ఆ టీచర్లు మా దగ్గర నా మండలంలో ఎక్కడైనా పనిచేస్తే వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుతుంది. శ్రీనివాస్ గౌడ్ కూడా జిహెచ్ఎం సార్, మీరు టీచర్ మాకు సార్, సార్ సార్ అక్కడ ఇక్కడ ఎంయూ, ఎంయూ కొంచెం ఇది ఉండాలి సార్. లేదు ఎంయూ అయితే మీకు ఉంటే ఒక టీచర్ ఉంటే ఒక నీకంటే కొంచెం పైస్థాయి ఉద్యోగస్తుంది అని అందరితో కలిసిపోయే స్వభావం వల్ల, అందరితో మంచిగా మాట్లాడటం వల్ల వాళ్ళకి బాగా కనపడేది. వాళ్ళకి నేను చేసిన సహాయం ఏం లేదు, కాకపోతే సార్ మాతో కలిసి ఉంటాడు, కలిసిపోతాడు. మా గురువు అయినా ఎంయూ అయినా కూడా మాతో పాటు ఉంటాడు కదా అనే ఒక దాంతోన ఆయన నాలుగు మాటలు ఎక్కువ చెప్తున్నాడు. ఏం లేదు సరే. చాలా సంవత్సరాల తర్వాత అంటే దాదాపు 40 సంవత్సరాల పైనే, 80 నుంచి 83 వరకు అంటే 38 ఇన్ని సంవత్సరాల తర్వాత మీ అందరినీ కలిసినందుకు ఒక విషయం ఏమంటే, మీ పేర్లు ఎక్కడన్నా దాచుకుంటేమో కానీ మనసులో గుర్తుపడలేము. మీరు ఆకారాలు మళ్ళీ చేంజెస్ వస్తాయి. మాదైతే అదే ఉంటుంది, కొంచెం ఉదసలు వయసు వస్తుంటుంది. కొందరు
యంగ్గా కూడా ఉంటారు, అది వాళ్ళ ఫిజిక్ మనం ఏం చెప్పలేము, అది భగవంతుడిచ్చినది. సరే, ఇన్ని సంవత్సరాల తర్వాత మీ అందరూ అందరికీ ఈ విధంగా ఒకచోట చేర్చి మాకు సన్మానం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సభాముఖంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. అభినందించడం పైగా గౌరవంగా వాళ్ళను స్నేహితులుగా చూడడం అనేటువంటి మా బాధ్యత. ప్రతి టీచరు తన పిల్లల సౌకర్యాన్ని చూస్తూ చూడడం కానీ తన దగ్గర చదువుకునేటువంటి విద్యార్థులు సుఖంగా సంతోషంగా ఎంతో వినయ విధేయతలు కలిగి ఇతరులను గౌరవించేటువంటి స్థితిలోకి వచ్చి గురువులను కూడా జ్ఞాపకం చేసుకున్నటువంటి స్థితిలో ఉండాలని ప్రతి ఉపాధ్యాయుడు కోరుకుంటాడు. దానికి అనుకూలంగానే మీరు కూడా ఎప్పుడో 73లో మీ ఊరికి వచ్చిన నేను వచ్చేటప్పటికి అప్పటికి హెల్మెట్ తీసుకోలే, అప్పుడే నాతో పాటే స్కూల్ అప్గ్రేడ్ అయింది. ఎయిత్ క్లాస్ నేను వచ్చేటప్పటికి ఎయిత్ క్లాస్ నాతోనే స్టార్ట్ అయింది. 82 వరకు పనిచేసి 82 తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయినాను. పిల్లలు ఆర్థికంగా శారీరకంగా చాలా ముందున్నటువంటి మీకు ఉండి మమ్మల్ని గౌరవంగా సత్కరించడానికి పిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. నా ముందు కూర్చున్నటువంటి మా విద్యార్థులు విద్యార్థులు నాడు విద్యార్థులు నేడు వయోజనులు మీ అందరికీ శుభాశిష్యులు. దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఈ అపూర్వమైనటువంటి సమ్మేళనంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. సమాజంలో అందరికంటే కూడా గురువుకు అత్యధిక ప్రాధాన్యత ఉంది. గురువు అంటే గురువు అంటే చీకటి, గురువు అంటే వెలుతురు, చీకటిలో నుండి వెలుతురు తీసుకుపోయేవాడి గురువు. కనుక ఆ గురువు యొక్క బాధ్యత చాలా ఉంటుంది సమాజం మీద, చాలా ఉంటుంది. ఒక ఉద్యోగస్తుని తొందర మర్చిపోతారు రిటైర్ అయిన తర్వాత, కానీ ఈ 35 ఏళ్ల తర్వాత కూడా మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా. మరి ఈ సందర్భంగా ఒక ఏమంటారు ఒక సూక్తి ఉంది సుమతి శతకంలో, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులా పుత్రుడు కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందున సుమతి అని అన్నాడు. అంటే మేమేం చేస్తున్నామంటే మీ తల్లిదండ్రులకు ఆ ఆనందం ఉండొచ్చు, మా శిష్యులు పెరిగి పెద్దవాళ్ళే ఒక స్థిరంగా ఏర్పాటు చేసుకొని ప్రజల్లో వెళ్ళి వాళ్ళ మన్నాలను పొంది ప్రజాసేవ చేసి మాకు మీ కీర్తి ప్రతిష్టలు మాకు సంపాదించినప్పుడు మాత్రమే మేము ఆనందంగా ఉంటాం. అందుకే మీరు ఇప్పుడు ఈ వయసులో దాదాపు అందరూ 57 దాటారు, దాదాపు అందరూ 57 దాటారు. మరి కొంత ఆటలు అయితే అమ్మమ్మలు అయిందరు నాన్నమ్మలు అయిందరు, అంటే వయసు పెరిగిన కొద్దీ మీకు బాధ్యత కూడా పెరుగుతుంటాయి. అయితే ఇక్కడ ఈ ముఖ్యంగా ఏంటంటే ఒక లాయర్ ఉంటే న్యాయం ఉంటుంది, ఒక డాక్టర్ ఉంటే వైద్యం ఉంటుంది, ఒక ఇంజనీర్ ఉంటే టెక్నాలజీ ఉంటుంది, ఒక పోలీస్ ఆయన ఉంటే భద్రత ఉంటుంది. కానీ ఈ లాయర్లు డాక్టర్లు వాళ్ళందరినీ తీర్చి వీళ్ళు ముఖ్యంగా ఒక ఉపాధ్యాయుడు లేకపోతే వాళ్ళు ఎవరు లేరు, లాయర్ లేడు డాక్టర్ లేడు ఇంకెవరు కూడా లేరు. ఉపాధ్యాయులు ఉన్నటువంటి విలువ చాలా గొప్పది. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని మీకు తెలియజేసేది ఏంటంటే మనం చాలా మంది వరకు బర్త్డేలు అవి చేసుకుంటుంటాం, బర్త్డే చేసుకుంటున్నప్పుడు కనీసం ఆ సందర్భంలోనైనా మీకు ఆర్థికంగా ఉన్నట్లయితే అనాథాశ్రమాలకు ఇంకా కొన్ని ఆశ్రమాలకు దానం చేసి అటువంటి వాళ్ళకు సేవ చేసినట్లయితే ఆ పుణ్యం పురుషార్థం పెరుగుతుంది. కనుక ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు మీరు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి ఒక హెడ్ మాస్టర్ దగ్గరికి తల్లిదండ్రులు వచ్చి పిల్లలు తీసుకొని అడ్మిషన్ చేద్దాం. అయితే ఆ హెడ్ మాస్టర్ తల్లిదండ్రులు ఏమని అంటే మీరు పెళ్ళేది చేసుకున్నారని అడిగి అంటే మేము ఒక మంచి సంతానం కలగాలని మేము చేసుకున్నాం, సంతానం ఎందుకు అలా అనుకున్నారు అంటే మాకంటే ఉన్నతంగా సమాజంలో పెరిగి పెద్దవాళ్ళకి సమాజ సేవ చేయాలంటే చేసుకున్నాం అని అన్నారు. అంటే
ఈ సమాజంలో మీ మా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై సమాజ సేవలో ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీలాంటి విద్యా ఉపాధ్యాయులు కావాలి, విద్యా సంస్థలు కావాలని కోరుకోవడం జరిగింది. ఫస్ట్ నాకు అనుభవం ఏంటంటే, ఫస్ట్ అపాయింట్మెంట్ నేను వరంగల్లో ఉండి అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను, ఒల్లూరులో ఉన్నాను. నా అదృష్టానికి జయరామ్ రెడ్డి సార్, కంబాయ సార్, శంకరెడ్డి సార్, డోలాచార్ సార్, తర్వాత గౌడ్ సార్, వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడే వచ్చి అయితే వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నారు కనుక నాకు చాలా బాగా సపోర్ట్ బాగా జరిగింది. ముఖ్యంగా మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాం. మా దగ్గర ఒల్లూరు అనేది తెలుసు కదా, ఒకసారి నాకు పెద్ద ఇన్సిడెంట్ అది, వరపర్తిలో బస్ ఎక్కి స్టేజ్ దగ్గర దిగినాం. దిగిన వెంబడే అడ్డపచ్చ కట్టుకున్నాం, చెప్పులు జేబులు కట్టుకుని వచ్చేసాం. అంటే బస్సు పెట్టుకుని తీరా ఆ వాగు వరకు వచ్చేప్పుడు వాళ్ళు పిలుస్తుంది. అప్పుడు మళ్ళీ మేము 8 కిలోమీటర్లు తిరగాలి, అప్పటికే 4 కిలోమీటర్లు వచ్చాం స్టేజ్ కానీ తిరిగి మళ్ళా చుట్టూ తిరిగి స్కూల్ వరకు వచ్చేవరకల్లా అప్పటికింత అంటే ఒక్కటే తప్ప మిగతా మేము ఉన్న కాలంలో అక్కడ ఉండేటువంటి తల్లిదండ్రులతో మీ విద్యార్థులే కానీ చాలా మంచి కోఆపరేట్ చేసినాం. వాళ్ళకు వాళ్ళు కోఆపరేట్ చేసింది కనుకనే మేము అక్కడ నిలదొక్కగలిగినాం. మా చేతనంతో మేము విద్యా బోధన చేయడం ఆ సందర్భంలో కొట్టడం చేయడం కామన్ అది, కామన్ అది. అంటే కొట్టడం వల్లనే సమస్తుందని కాదు, చిన్న భయపడతాం. అందుకొరకే సారణం మేము స్కూల్కి వెళ్ళి వచ్చే లోపలనే సందులోకి వెళ్ళి ఉంటుంది పిల్లలు, ఎక్కడ ఎప్పటికీ కాదు. మాకు ఒక అన్నిటికంటే ఒక మంచి వ్యాపకం ఏంటంటే చెరువు కట్టంతో కూడా కొంచెం కూర్చోవడం రావడం అనేది అక్కడ జరిగినటువంటి విషయాలు అనమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మీ కుటుంబ సభ్యులు మీకు మీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా భగవంతుడు ఆయు ఆరోగ్యాలు కలిగజేసి మీ పిల్లల భవిష్యత్తు కూడా మంచి తీర్చిదిద్దుకొని మీ ద్వారా మీ మాకు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ఈ అవకాశం మీ అందరికి కూడా తెలియజేస్తుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మీ మా విద్యార్థులందరికీ, దీంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మొట్టమొదట అభినందనలు తెలియజేసుకుంటారు. తర్వాత మా ఉపాధ్యాయ బృందం, వీళ్ళు ఎంఈఓలు, తర్వాత సోషల్ టీచర్లు, వీళ్ళు బాగా మాట్లాడతారు. నాకేమో ఎక్కువ మాట్లాడడానికి ముఖ్యంగా ఈ ఉండాలి. అందరు కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నా చేత దెబ్బలు తిన్నలే కదా, కరెక్టేనా? దెబ్బలు తిన్నలే. ఈ మీ అందరినీ చూస్తే మొట్టమొదట నేను గేట్లో ఎంత అవుతుంటేనే మిమ్మల్ని చూస్తాం ఆనందపడుతుంది, అట్లా అనిపించింది నాకు. అందరినీ చూస్తే చాలా సంతోషము. తర్వాత మీ పిల్లలు కూడా అందరూ దాదాపు నేను ఇప్పుడు పలకరించినటువంటి వాళ్ళ పిల్లలు అందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ బాగా చేసిన. అయితే నేను ముఖ్యంగా కోరుకునేది ఒక్కటే, మీ పిల్లలకు విలువలను నేర్పండి. సమాజంలో ఎట్లా మెలగాలి, సహకారం ఒకరికొకరు ఎట్లా సహకారం చేసుకోవాలి, ముఖ్యంగా ఇటువంటివి నేర్పితే నేను ఊట కూర్చునే బతుకులు కదా. ఇప్పుడు వాట్సాప్లా డైలీ హిట్లా ఇవన్నీ చూస్తున్నా కదా, తల్లిదండ్రులు నమ్ముతున్నారా కొంతమంది అయితే, ఇది ఎంత న్యాయం ఏ కథ? తర్వాత నొప్పుతున్నారు, ఇంట్లో నుంచి నొప్పుతున్నారు తల్లిదండ్రులు అంత గుంజుకొని. అట్లాంటి వాళ్ళు తల్లి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత తిప్పలు పడి వాళ్ళను చదివించి పెద్ద చేసింటారో, అట్లాంటి వాళ్ళను ఆ విధంగా ఆ స్థితికి తీసుకురావడం ఎంత మంచితనమో మనమే ఊహించుకోవాలి. కాబట్టి మీ పిల్లలకు కొంచెం విలువలను నేర్పేటటువంటి విధంగా ఉంటే నాకు నా కోరిక అది. కాబట్టి ప్రతి ఒక్కరూ అబ్బాయిలు కానీ అమ్మాయిలను కానీ వాళ్ళకు కొంచెం నైతికమైనటువంటి విలువలను నేర్పండి. పెద్దలను ఎట్లా గౌరవించాలని నేర్పండి, తల్లిదండ్రులకు ఎట్లా విలువ ఇవ్వాలి అనేటువంటిది తెలపండి. కాబట్టి ఇవన్నీ కోరుకుంటూ ఈ సదావకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. అందరికీ నా యొక్క అభినందనలు. నేను ఫస్ట్
ఒల్లూరుకే వచ్చినా బస్ స్టాప్ అయిన పెట్టి ఒల్లూరుకి ఒల్లూరు వాళ్ళు ఏం చేసారంటే కోపం తీసుకున్నాను మానపాడ సమితిలో. ఎందుకంటే కొల్లాపూర్ తాలూకు నుంచి వచ్చిన వాళ్ళందరూ మా ఒల్లూరులో పనిచేయరు, నాకందరూ విజయాడ అని వచ్చిండే, నేను వారం పోతున్నాను. ఇప్పటివరకు మా గుణపట్టి నుంచి వచ్చిన వాళ్ళే కావాలని మన వాళ్ళందరూ మానపాడకు నాన్నడికి మన ఊరు అల్లుడు ఉంటాయి కదా నాన్నడి వాళ్ళతో చెప్పిండ్రు, చెప్తే సరే అని నన్ను ఒల్లూరు చేసిండు. గుణపట్టి ఎంత వస్తున్నారు వచ్చినప్పటి నుంచి నా బస్ స్టాప్ అయితే మంచిగానే ఉన్నారు, నాకు ఏం ఇబ్బందులు ఏం లేదు. 8 సంవత్సరాలు నేను పనిచేసిన మీరందరూ ఒక 5th క్లాస్ మాత్రం చదివిన నాతో, నేను ప్రైమరీ స్కూల్లో ఉన్నా కాబట్టి ఒక 5th క్లాస్ చదివినారు మీ గంట అయింది నన్ను గుర్తుపట్టడానికి, కొంతమంది నేను ఇంకా కొంతమంది గుర్తుపట్టలేకపోతున్నాను ఎందుకంటే కానీ ఎక్కువ మీరు 10th అయిపోయారో కానీ అక్కడే ఉన్నా కాబట్టి కొంతమందిని గుర్తుపట్టగలుగుతున్నా. ఇక మీ ఊరికి రావడం మా అదృష్టం అనుకున్నాం, మంచిగానే పనిచేసినాం, మంచిగానే ఉన్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ఈ విధంగా గౌరవించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ పిల్లలను కూడా మంచిగా చేసి ఒక ఎంప్లాయీస్గాను, తర్వాత ఏ దానికైనా మంచి ఉద్దేశం సార్ చెప్పినట్లు ఉన్నదంతా మా సార్ వాళ్ళే చెప్పినారు. ఏంటంటే మీరు మంచిగా ఉండాలి, మీ పిల్లలు కూడా మంచిగా ఉండాలి, మనం కోరుకునేది కూడా మన పిల్లల కొరకే, కాబట్టి మీరందరూ మంచిగా ఉండాలని ఒకసారి ఆశీర్వదిస్తూ నాకు ముగిస్తున్నాను. చాలామందికి నేనేంటి అన్నది తెలియదు, వినేవరమ్మా అనుకుంటుంటారు. నా పేరు రాజేశ్వర రెడ్డి, నేను ప్రజెంట్ ఒల్లూరు హై స్కూల్లో హెడ్మాస్టర్గా పని విధులు నిర్వహిస్తున్నాను. నా సొంత ఊరు వచ్చేసి భీమవరం. మీరు కూడా వేదిక మీద ఉన్నటువంటి గురుదేవుళ్ళు, వేదిక ముందున్నటువంటి మిత్రులు. ఎందుకు మిమ్మల్ని మిత్రులు అంటున్నానంటే నేను కూడా 86 బ్యాచ్ కానీ ఒల్లూరులో కాదు క్యాథర్లో. అయితే ఈనాటి సమావేశానికి గోవర్ధన్ గారు మరి ఇంకా కృష్ణమోహన్ గారు ఇంతమందిలో నాకు బాగా తెలిసిన వ్యక్తులు వీళ్ళిద్దరే. సార్ మీరు కూడా మా సమావేశానికి రావాలి, మీ పాఠశాలకు కావలసినటువంటి ఏదైనా నీడ్స్ ఉంటే దాతలు చాలామంది ఉన్నారు సార్, ఒకసారి వస్తే అందరు పరిచయం అవుతుంది, మీ పాఠశాలను మీరు డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి ఆహ్వానించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఒల్లూరు హై స్కూల్కు 2015 ఆగస్టు 3వ తారీఖు రోజు వచ్చిన, అంతకుముందు నేను వనపర్తి హై స్కూల్లో బాయ్స్ హై స్కూల్లో టీచర్గా పనిచేసేవాడిని. అక్కడ అది టౌన్ కాబట్టి అక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్స్లో నాకు పాయింట్స్ తక్కువ వచ్చినాయి, వనపర్తి సరౌండింగ్లో నాకు ఏ ప్లేస్ దొరకలేదు, తప్పని పరిస్థితిలో నేను ఒల్లూరుకు రావాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఒల్లూరులోనే నా సేవలు కొనసాగిస్తూ ఉన్నాను. అయితే ఇంతకు ముందు మాట్లాడిన మిత్రులు ఒకరు పాఠశాలకు నేను వెళ్ళినప్పుడు చాలా బోర్గా అనిపిస్తూ ఉంది, గతంలో చాలా కరకరాలు ఆడుతూ ఉండేది పాఠశాల అని అన్నా. ఎందుకో నేను ఆ మాటను తీసుకోలేకపోతున్నా. ఆ మాట ఎందుకంటే నేను ఒక హ్యాజ్ హెచ్ఎంగా నేను భరించలేని మాటనే, నేను కూడా పాఠశాలను కలకల చేయాలన్నటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అందుకే ఈ మధ్య కాలంలో మేము ఏం చేసినామంటే ఈ బోర్గా ఉండే పాఠశాలను కలకలగా తయారు చేయాలని చెప్పి నేను మా స్టాఫ్ అందరం కూడా ఫస్ట్ ఆ ఊర్లో ఒక ప్రాబ్లం ఏంటంటే స్ట్రెంగ్త్ తక్కువంది. స్ట్రెంగ్త్ ఎందుకు తక్కువ ఉందో మీ అందరి కారణాలు తెలుసు, ప్రైవేట్ స్కూల్ ఒకటి, దానికి తోడుగా గవర్నమెంట్ ఈ మధ్య అంటే ఒక 2-3 సంవత్సరాలకు వెళ్ళి అనుకోండి, ఒక 5 సంవత్సరాలు అనుకోండి క్రితం గురుకులాలు స్థాపించింది. గురుకులాల్లో వాళ్ళు చదువు చెప్తారు, తిండి పెడతారు, హాస్టల్స్ ఉంటాయి. ఇక మన బడికి ఎందుకు వస్తారు? గురుకులాలు పెట్టి ఒక సైడ్ ఏమో ప్రైవేట్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పెట్టరు, మనది తెలుగు మీడియం, ఇంకా దానికి తోడుగా అమ్మాయిలకు కేజీ బీబీలు పెట్టరు.
ఇంకా మన బడికి పిల్లలు ఎక్కడికి వెళ్ళారు సార్? మీరు చదువుకున్నప్పుడు ఒక క్లాసులో 50 మంది ఉన్నారు అన్నారు. ఒక క్లాసులో 50 మంది ఎందుకున్నారంటే అప్పుడు సరౌండింగ్ లో హై స్కూల్స్ లేవు. వేరే ఊరికి వెళ్ళి క్యారియర్ తీసుకుని వచ్చి ఆ పాఠశాలలో మీరు చదువుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా ఊర్లోనే మా బడికి వస్తారు, ఇంకా పక్క ఊళ్ళోనే వస్తారు. ఇంకా స్ట్రెంత్ కలకలలాడాలంటే ఎట్లా అవుతుంది? మేము ఎంత ఎఫర్ట్ పెడుతున్నామో మాకు తెలుసు. ఊర్లో సర్పంచులు కానీ విద్యాభిమానులను కానీ ఎంతో మందిని చాలా కలిసినప్పుడల్లా రోడ్డు మీద అట్లా పోతున్నాడు కలిసి పోయింది. ఎందుకంటే యాజ్ ఏ టీచర్గా యాజ్ ఏ హెడ్ మాస్టర్గా మా బాధ్యత ఏంటంటే అందరిని పరిచయం చేసుకోవాలి. ఈరోజు కూడా నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మీరు ఎవ్వరూ నాకు ఒల్లూరు వాళ్ళు ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు తెలియదని చెప్పాను కదా. మీ ఇక్కడికి వస్తే మీ అందరి పరిచయం నాకు అవసరం, మీ పాఠశాలకు అవసరం. కాబట్టి మా పాఠశాలకు ఏదైనా అవసరం అనిపించినప్పుడు మీకు ఒక ఫోన్ చేయడము, ప్రత్యక్షంగా వీలైతే కలవడము, అటువంటి ఇప్పటి నుంచి చేస్తాను. మీరు కూడా ఇంతకుముందు ఇప్పుడు మాట్లాడినప్పుడు చెప్పారు పాఠశాలకు ఏదైనా అవసరం ఉంటే చేయాలన్నటువంటి తపన మాలో ఉంది అని చెప్పారు. కాబట్టి మీ సర్వీసెస్ మేము మాకు అవసరం సార్. అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఫోన్లోనో ఎట్లోలాగా మీట్ అయ్యి మా అవసరాలు తీర్చాలని మిమ్మల్ని అడిగితే అన్యతా భావించకుండా తీర్చే ప్రయత్నం అయితే చేయండి సార్. ఎందుకంటే ఇప్పుడు మన మిత్రులు తర్వాత స్నేహితులుగా మారాలని నా తపన. మిత్రులు ఏంటంటే అప్పుడప్పుడు కలుసుకుంటారు అంతే, ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు. స్నేహితులు అనే వాళ్ళు ఎట్లుంటారంటే అవసరాన్ని తీర్చుకోవడం, కలుసుకోవడం వేరు, అవసరం తీర్చుకోవడం వేరు. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్లో అయినా మా ఇంట్లో ఒక ఫంక్షన్ రానప్ప అంటే వస్తాం, రావడం పోవడం ఇది ఒక మిత్రత్వం. స్నేహితులు అన్న తర్వాత ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను మీరు చెప్తే తీర్చేవాడే స్నేహితుడు. మిమ్మల్ని అందరినీ నేను స్నేహితులుగా చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను. మీరల్లా ఈ మా పాఠశాల మీద కొంచెం ఒక దృష్టి ఉంచండి. అవకాశం వస్తే ఈ బ్యాచ్లో ఇది ఎంతమంది కూర్చున్నారో అందరి ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. నాకు తోడుగా కృష్ణమోహన్ మరియు గోవర్ధన్ ఇద్దరు కూడా నాకు ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. వాళ్ళ సహకారంలో తీసుకొని పాఠశాలను అభివృద్ధి చేసే ప్రయత్నంలో నేను కూడా ఉన్నాను సార్. అయితే ఇంకొకటి, ఇక్కడ ఉన్న గురువులు నాకు కూడా గురువులు ఉన్నారు ముగ్గురు. కంబాయి సారు నేను క్యాథర్లో చదివినప్పుడు నా గురువే. యాదగిరి సారు నేను వనపర్తిలో చదువుకునేటప్పుడు వాళ్ళ ఇంట్లో నేను ఉండేవాడు యాజ్ ఏ టెనెంట్గా. కాబట్టి సార్తో నాకు బాగా పరిచయం ఉంది. నేను వల్లూరుకు వచ్చినప్పుడు యాదగిరి సారు ఏదో సందర్భంలో ఫోన్ చేసి ఎక్కడ చేస్తున్నావు రాజశేఖర్ అంటే వల్లూరు అంటే చాలా ఆప్యాయంగా పలకరించాను. నేను పనిచేసిన ఊరు సార్ అని. అప్పటి నుంచి సార్కు నాకు మధ్య ర్యాప్ బాగా డెవలప్ అయింది. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి మిగతా సార్లు పరిచయమే కానీ అంతగా అసోసియేట్గా లేదన్నమాట. కాబట్టి ఈనాటి గురుదేవులకు నా వంతుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీరు కూడా ఇప్పటి నుంచి మీకు నేను ఒక స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను సార్. దయచేసి నన్ను అందరూ యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ గారు. ఈ మెమెంటో తీసుకోవాలని కోరుతున్నాను.